ముందు కత్తి తీసుకొని పొడుస్తారు, తర్వాత దండలేసి యదవుల గురించి నేను మాట్లాడలేదు. నిజమైన అభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ నా నమస్కారాలు. వాళ్ళందరూ దయచేసి దయచేసి మీ అన్నగారు వేదన్ని, మీ అన్నగారు ఇష్టపడి కోరి చేసుకున్న భార్య ఎటువంటిదో మీరు అర్థం చేసుకోమని చెప్పడం కోసమే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రెస్ మీటు. అందువల్ల దానికి ఆయన చెప్పిన సమాధానం, వారన్నంత మాత్రాన లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించినట్ట, పార్టీ వ్యవహారాల్లో ఆమె అవాంఛిత వ్యక్తి ఎలా అవుతారు? ఆమె నా భార్య మాత్రమే కాదు, నేను తెలుగుదేశం పార్టీ ప్రారంభించి నాటి నుంచి నా అభిమాని, అంతకుముందు నుంచి కూడా నా పార్టీ అభిమాని. నా జీవిత చరిత్రాయాలను సంకల్పించారు, అనారోగ్యంతో బాధపడుతున్న నన్ను ఆదరించారు. పక్షవాతం వచ్చి ఒక చెయ్యి పడిపోయిన నా కనీస దైనందిన కర్తవ్యాలు నిర్వహించుకోలేని సమయంలో ఆమె నన్ను ఆదుకున్నారు, అమ్మలాగా నాకు అన్నం ముద్దలు తినిపించారు. ఈ మాటలు అన్నప్పుడు గొంతు బొంగురుపోయింది. అంటే ఒక ఆర్ద్రతాభావం నా పట్ల ఆయనకు ఉండేటువంటి ఆ కృతజ్ఞత. ఈ విధంగా అందువల్ల నా భార్య ఎప్పుడైనా నాకు చిన్న సలహాలు ఇస్తే తప్ప, కృష్ణుడికి నరకాసుర సంహారంలో మరి ఆ సత్యభామ సాయం చేయలేదా అని చెప్పి చెప్పారు. అదే చెప్తూ ఇంకా చెప్పారు, నీ ఇప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే వింటాను నేను, ఆయన చెప్పిన మాట ఇది, కానీ నిర్ణయం మాత్రం ఫైనల్గా నేనే తీసుకుంటాను. ఏ విషయంలోనైనా సరే ఒక అంశం గురించి తీసుకునే నిర్ణయాన్ని నాపై శాసించిన వారు, శాసించగలిగిన వారు ఇప్పటిదాకా నా జీవితంలో తటస్థపడలేదు. రేపు కూడా అటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుందని నేను భావించడం లేదు. వారి ఏడుపంతా కూడా ఆమె నాకు భార్య కావటమే. అందువలన వారి భయమంతా వారి తప్పుడు పనుల గురించి ఆమె నాకు చెప్తారేమో అనేటువంటిది. అందువలన ఇట్లాంటివన్నీ కూడా ఖండించడానికి లాస్ట్ ఇంకొకటి ఆయన ఇంటర్వ్యూలో ఒకే ఒక్క నా పట్ల చివరి రోజుల్లో కూడా ఆయన నా పట్ల ఉన్న అభిప్రాయం, భార్య గనక నా రాజకీయ వారసురాలిగా ప్రకటిస్తానని ఎవరైనా అనుకుంటే అది నేను చిన్నతనంగా భావిస్తాను. విత్ ఏ స్టేటస్ ఐ రెస్పెక్ట్ హర్ యాజ్ పొలిటీషియన్ అండ్ ఇంటలెక్చువల్. నేను నా రాజకీయ మేధావిగాను అలాగే ఒక గౌరవిస్తాను నేను, ఇక భార్యగానంటారా? నో గాడెస్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్ టు మై వైఫ్. ఏ భార్యకైనా ఇంత మంచి సర్టిఫికెట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈ ప్రపంచంలో? ఇంత ఆయన గుండెల్లో ఒక దేవతలాగా నేను కొలువున్నానే చివరిదాకా. నేను ఒక్క తప్పు చేసుకుంటే నేను ఏనాడైనా రాజకీయ అధికారం కనీసం పార్టీలో చిన్న, మీరే అన్నారుగా మీ కార్టూన్లు ఇచ్చే పనికి మాలిన భయంకరమైన కార్టూన్లు వేశారే ఎన్టీఆర్ మీద, ఏంటి నా చేతిలో కీలు బొమ్మ అయిపోయినట్టుగా ఇంత పిచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్టూన్లు వేసినటువంటి మీరు, నేను అధికార వ్యామోహంతో ఉంటే ఒక అధికారం ఏదో ఒక పదవి తీసుకోవటం నాకు కష్టమా, ఇవ్వటానికి ఆయనకి ఇబ్బందా? పూర్తిగా నా చెప్పు చేతల్లో ఉన్నారనేగా మీ కార్టూన్ల ఉద్దేశం, మీ పిచ్చిరాతలన్నీ కూడా. అంత అధికార వ్యామోహంతో ఉండే నేను ఎందుకు తీసుకోలేదు మరి? లాస్ట్ వరకు కూడా ఇన్ని పదవులు, ఇంకొకటి కూడా ఇప్పటికి కూడా మోహన్ బాబు నిజం చెప్తాడో చెప్పడో 2-3 సార్లు మోహన్ బాబు దగ్గర కూడా ఆయన ప్రస్తావించారు, పిచ్చిది వింటలేదు మాట, రేపు నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ఏదన్నా అయితే తన భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, మరి ఒక పదవి తీసుకో మంత్రి పదవి ఇస్తానన్నాను వద్దని చెప్పేసింది. అందువల్ల బాబు నువ్వన్నా చెప్పు అని మోహన్ బాబు అన్నారు. లేదు, మీరు ఎప్పుడైనా సరే దయచేసి సందర్భం వస్తే అడగండి, ఆయన నిజాయితీ పరుడైతే చెప్తాడు, లేకపోతే మాట దాటేస్తారు. అందువల్ల నేను ఎందుకు తీసుకోలేదు, ఏనాడు నేను అధికారం కోసం రాలేదు అనే మాట చెప్పడం కోసం అంటే ఎన్టీఆర్కి చేసిన ఒక ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని దాట వేసుకోవటానికి, ఆ చంద్రబాబు నాయుడు మరి ఆ అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించటం కోసం ఈరోజు వాళ్ళు పచ్చ మీడియా చేస్తున్నటువంటి డ్రామాలు, మళ్ళా నా మీద వాళ్ళు ఒక విష ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక్కసారి మళ్ళీ ఏం జరిగిందో చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారు నా పట్ల ఉండేటువంటి ప్రేమ, నేను ఏ స్వార్థం కోసం ఆయన జీవితంలోకి రాలేదంటానికి వీడియోల ద్వారా కూడా దయచేసి ఒక్కసారి చూడండి, అయిపోతుంది.